హాయ్ అండి, నమస్తే. పెళ్ళి, పిల్లలు, జీవితం తరువాయి భాగం. వాసు తల్లి కుర్చీలో కూలవేసిన వెంటనే లేచి మంచం పక్కన తల వంచుకుని నిలబడ్డాడు. తల్లి పేస్ట్ వేసిన బ్రష్ చేతిలో పెట్టి ఆమె అటు వెళ్ళగానే అది కింద గిరాట కొట్టి ముఖం మార్చుకుని చూడసాగాడు. బాత్రూంలో విమల ముఖం కడుక్కుంటూ, నివేదిత, అక్కడికి ఈయనగారు ఏం చేశారు అంది. అలాగా అంది నివేదిత. ఈయనగారు అంటే విమల భర్త శంకర్రావు అని అర్థం. అతను ఎప్పుడు ఈయనగారు ఆయనగారు అంటూ ఉంటుంది. ఆ అనడంలో రవంత హేళన, విధులింపు వినిపిస్తూ ఉంటుంది. ఏమన్నాడు అంది నివేదిత. పక్క సర్దుతూ, ఏముంది, మామూలు పాఠమే. నేను ఉద్యోగం మానేయాలట. మా మరుదు చేత, చెల్లెల చేత కూడా నాకు హితవచనాలు చెప్పించాడు. ఇదివరకంటే మీ అమ్మ ఉంది, పిల్లాన్ని చూసింది, ఇప్పుడు ఎవరు చూస్తారు అని నసం మొదలు పెట్టారు. ఆ సంగతి మీకు అనవసరం అన్నాను. అంతగా నీ మీద అంత ప్రేమే ఉంటే మీ ఉద్యోగం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోండి అన్నాను. ఏమన్నాడు మరి? ఏముంది, కథ మామూలే. నాతో చెప్పనైనా చెప్పకుండా రైలెక్కేశాడు. జన్మలో ఇక నా ముఖం చూడనని అన్నాడని మా చెల్లెలు చెప్పింది. చూడకపోతే భయం అనుకున్నాడేమో. విమల ముఖం తుడుచుకుంటూ బయటకు వచ్చింది. అక్కడ నిలబడిన వాసుని, అతను పారేసిన టూత్పేస్ట్ని మార్చి మార్చి చూసింది. ఏమిటా పని, ఎందుకలా పారేశావు అంటూ గద్దించింది. వాసు తలెత్తలేదు. ముందు అది తీస్తావా లేదా అంది. వాసు కదల్లేదు, మెదల్లేదు. నీకే చెప్పేది, హెచ్చరించింది. వాసు కదల్లేదు. వచ్చానంటే వీపు వాయిస్తాను. అయినా వాసు కదల్లేదు. నోట్లో వేలు పెట్టుకుని కిందకి చూస్తున్నాడు. విమల దగ్గరకొచ్చి వాడు వీపు మీద గట్టిగా ఫెడీ ఫెడీమని రెండు వాయించింది. ఒక్కసారిగా వాసు పెద్దగా ఏడుపు లంకించుకున్నాడు. వాడి వరుస చూస్తుంటే ఏ సాకుతో ఏడుద్దామా అని ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. తీస్తావా లేదా? ఇంకోటి వేయబోతుంటే నివేదిత వచ్చి చెప్పున విమల చేయి పట్టుకుని ఆపింది. నీకేమైనా పిచ్చా? ఏమిటి అలా కొడతావు? నాకు నిజంగానే పిచ్చెక్కిస్తున్నాడు వీడు. చెప్పిన మాట విననే వినడు. నాకు అమ్మ కావాలి, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను, మా అమ్మ దగ్గరకు వెళ్తాను. వాసు కింద పడి కాళ్ళు చేతులు తన్నుకుంటూ ఏడవసాగాడు. విమల దగ్గరికి వెళ్ళింది. వాసు విమల చేతి మీద గట్టిగా కొరికాడు. అపా వెధవ, కెవ్వున అరిచింది. వాసు ఏడుపాపడం విమల వల్ల కాలేదు. నివేదిత దగ్గరకు వెళ్ళి బలవంతంగా ఎత్తుకుంది. అమ్మ దగ్గరికి నేను తీసుకువెళ్తానుగా, మీ అమ్మ ఎక్కడుందో నాకు తెలుసు, నిన్ను తీసుకురమ్మని నాకు చెప్పింది. వాడు గిలగిలా కొట్టుకోవడం మానేశాడు. నిజంగానా అడిగాడు. నిజంగా, నువ్వు చక్కగా ముఖం కడుక్కుని పాలు తాగి స్నానం చేసి మంచి బట్టలు వేసుకోగానే నేను తీసుకువెళ్తాను. అమ్మ నిజంగా అందా, నీకు తెలుసా? నాకు తెలుసు అంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. వాసు అది శ్రద్ధగా విన్నాడు. అదేంటి? అది కాలింగ్ బెల్. మనం లోపల ఉంటే ఎవరైనా వస్తే అది మోగిస్తారు. ఎవరో వచ్చారు చూద్దామా అంటూ వాసును ఎత్తుకునే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పాలకుర్రాడు నిలబడి ఉన్నాడు. పాల ప్యాకెట్ ఇస్తూ, ఈ బాబెవరమ్మగారు అన్నాడు. విమలమ్మగారి కొడుకు. ఏమిటి, విమలమ్మగారికి కొడుకున్నాడా? అరకు అసలు పెళ్ళయిందా? ఆశ్చర్యం ఆపుకోలేక అనేశాడు. పాలతను వెళ్ళిపోయాడు. అదేమిటి, ప్యాకెట్ చూస్తూ అడిగాడు వాసు. పాలు? పాల గేదేది? లేదే, ఇక్కడ ఇలాగే తెస్తారు. కాలింగ్ బెల్ చూస్తావా? దగ్గరకు తీసుకువెళ్ళి వాసు చేతితో నొక్కించింది. వాసు ముఖంలోకి ఆసక్తి, ఆనందం వచ్చాయి. నివేదిత లోపలికొచ్చింది. పాలు లోపల పెట్టి వాసుకి పేస్ట్ ఇచ్చి బాత్రూంలోకి తీసుకువెళ్ళింది. వాసు బుద్ధిమంతుల్లా పళ్ళు తోముకున్నాడు. నివేదిత కూడా ముఖం కడుక్కుని వచ్చింది. వాసు నివేదిత వెంటే వచ్చాడు. విమల డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. నివేదిత వంటింట్లోకి వెళ్ళింది. ఫిల్టర్లో రాత్రి డికాషన్ వేస్తుంది. ఉదయం పాలు రాగానే ముఖం కడుక్కునే లోపల తాగితే కాఫీ తాగొచ్చు. నివేదిత వాసుకి పాలు గ్లాస్లో పోసిచ్చింది. నీకు మా అమ్మ బాగా తెలుసా? ఇది మీ ఇల్లా? అవును. మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది? గుడికి, దేవుడు పూజ చేసి రావడానికి. నాకు చెప్పకుండా వెళ్ళిందే? అక్కడ చాలాసేపు పూజ చేయాలి, నువ్వు ఎంతోసేపు ఉండలేవని. నివేదిత కాఫీ తెచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న విమల ముందు పెట్టింది. విమల, ఏమిటా పిచ్చితనం? ఎదురుగా ఉన్న నన్ను వదిలివాడు మా అమ్మని అమ్మ అంటున్నందుకు. వాడు తప్పే ఉంది చెప్పు. వాడిని పసికందప్పుడు మీ అమ్మ దగ్గర వదిలేశావు. నువ్వు ఏడాదికో 6 నెలలకో ఓసారి వెళ్ళి బొమ్మలు బట్టలు ఇచ్చి నీ ప్రేమ చూపించి వచ్చేసేదానివి.
వాడికి మీ అమ్మే అమ్మ అని తెలుసు, నువ్వెవరో పరాయిదానివే అనుకుంటున్నాడు. మరి నీతో బాగానే మాట్లాడాడుగా. దానికి కారణం ఏమిటి? నేను సహనంగా వాడు అడిగిన జవాబులు చెప్పడమేగా. నువ్వు నోరు తెరవడం ఆలస్యం కొసురుకుంటున్నావు, చెయ్యి విదిలిస్తున్నావు. పిల్లవాడు నీకు ఎలా చనువవుతాడో చెప్పు. నాకు విసుగెక్కువే, కాదనను. అసలు నా జీవితం ఎలా అయిపోయింది ఏమిటంటే బాధగా ఉంది. ఇప్పుడు అనిపిస్తుందా నీకు? నీ జీవితం ఎలా ఉంది విమల? నువ్వు చేసుకున్నట్లే ఉంది. నువ్వు మీ ఆయనతో పట్టుదల పోకుండా పిల్లాడిని నీ దగ్గరే అట్టిపెట్టుకుని ఉంటే కనీసం పిల్లాడి కోసమైనా ఆయన ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడేమో. పిల్లాడినే దూరంగా ఉంచిన నువ్వు ఆయన లక్ష్య పెడతావా అని భయం కావచ్చు. నివేదిత, నువ్వు కూడా నన్నే అంటున్నావా? నివేదిత విమల భుజం మీద చేయానించింది. విమి, నీకు ఎన్నిసార్లు చెప్పాను, నువ్వు మీ ఆయన ఏ స్పర్ధలైనా పడండి, కానీ వాసు ఆ పసిహృదయానికి ఆశ్రయం ఇవ్వవలసిన వయసులో మీరు ఇవ్వడం లేదు. వాసుకి ఇంకా 10 సంవత్సరాలు వచ్చాయననుకో, అప్పుడు మీ అండవాడికి అవసరమే లేదు. అప్పుడు కావాలన్నా మీ దగ్గర ఉండడు. తల్లిదండ్రులకి పిల్లలకి జీవితాంతం అనుబంధం పెంచేది, అది పటిష్టం చేసేది 14 సంవత్సరాల వరకే. ఆ తర్వాత ఎడవైనా పర్వాలేదు, వారికి పరిస్థితులు అర్థం చేసుకునే ఊహ వస్తుంది. విమల, నువ్వు ఆవేశపడనుండే ఓ మాట చెప్తున్నాను. నువ్వు మొన్నటి వరకు వాసుని దూరంగా మీ అమ్మ దగ్గర ఉంచి చేసిన తప్పు కంటే ఇప్పుడు ఎక్కువ తప్పు చేస్తున్నావు. నువ్వు హఠాత్తుగా వాడి బాధ్యతను నీ మీద పడింది. ఇది ఎలా సమన్వయపరచుకోవడమా అని తప్పిస్తున్నావే తప్ప ఆ చిన్నారి మనసు పడే తికమకను అర్థం చేసుకోవడం లేదు. నిన్నటి వరకు మీ అమ్మవాడిని అతి గారాభంగా పెంచింది, ఆవిడ హఠాత్తుగా పోయింది. ఆ వాతావరణం, ఆ మనుషులు మాయమయ్యారు. నీకు వాడి మీద మీ అమ్మ కంటే ఎక్కువ ప్రేమ ఉందని ఆ పసి మనసుకి అర్థమవడానికి టైం పట్టదా? నువ్వు చికాకు తగ్గించుకుని చాలా సహనంగా వ్యవహరించాలి. నాకు కుదరదు అంటే జరగదు. ఒకసారి తప్పు చేసావు, ఇప్పుడు ఇంకో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇది కూడా జారవిడుచుకున్నావంటే వాడు నీకు ఇక జన్మలో దగ్గరవ్వడు. విమల తలెత్తి నివేదిత వైపు చూస్తూ, ఏమిటో నివేదిత, నేను ఇంత ఆలోచించలేదు. నాకు కోపం ఎక్కువ, తొందరపాటుగా ప్రవర్తించి ఆ తర్వాత గంటల తరబడి పశ్చాత్తాపడతాను. ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తుంది వాసుని నేనే అర్థం చేసుకోవాలి అని, కానీ సహనం ఉండదు. గంట బ్రతిమలాడే కంటే ఒక కసురుతో భయపెడితే త్వరగా పని అవుతుంది అని నా అంచనా. ఆఫీస్లో కూడా నాకు అదే బాగా అలవాటు. నీకు తెలుసుగా, ఆఫీస్లో నేనంటే అందరూ గడగడలాడతారు. అది ఇంట్లో కుదరదు తల్లి. ఎంత గొప్పవాళ్ళైనా పిల్లలకి నౌకత్తికి మాత్రం మామూలు మనుషులే అన్న సూక్తి నువ్వు వినలేదా అంది నవ్వుతూ. విమల నిట్టూరుస్తూ లేచింది. థ్యాంక్ గాడ్, ఇంత క్రితం వాడి వరుస చూస్తే ఈ జన్మకి ఏడుపు మాడతాడు అని అనుకోలేదు. త్వరగా మాన్పించావు, అంతేకాదు పాలు కూడా తాగాడు. దూరంగా నివేదిత మంచం పక్కన ఉన్న టైంపీస్ను పరీక్షిస్తున్న వాసును చూస్తూ, రే పడేస్తావురా అంటూ అరిచింది. నివేదిత విమల కాలు తొక్కింది. అదిగో అదే వద్దన్నాను. విమల నిస్సహాయంగా చూసింది. తరువాత మర్చిపోయాను అని గొంతు మాధవంగా పెట్టి, నాయన వాసు పడేస్తావమ్మా, అది ముట్టుకోకు అంది బ్రతిమలాడుతున్నట్లే. అలారా దారికి అంది నివేదిత. 10 గంటలైంది, విమల వెళ్ళిపోయింది. నివేదిత వెళ్ళేటప్పుడు, నువ్వు వెళ్ళిపోతావు, వాడినేం చేయాలి అంది. ఆఫీసుకు వెళ్ళి మళ్ళీ సెలవు పెట్టిరా అంది నివేదిత. అమ్మో లీవా, నా లీవ్ అంతా అయిపోయింది, ఇక లాస్ ఆఫ్ పే అవుతుంది. ఏం పర్వాలేదు, నువ్వు ఇప్పుడు డబ్బు కూడబెట్టి ఎవరికి జమీలు ఇవ్వనవసరం లేదు. మాట్లాడకుండారా, నేను 11 గంటల వరకు ఉంటాను, నువ్వు వచ్చిన తర్వాత వీడిని అప్పచెప్పి వెళ్తాను అంది. విమల వెళ్ళింది. అక్క ఎక్కడికి వెళ్ళింది? వాసు అడిగాడు. వాడు విమలని అక్క అనే పిలుస్తాడు. మొదట్లో మురిపానికి ఊరుకున్నారు, ఇక అదే అలవాటైపోయింది. విమలకు ఆ పిలుపు పెద్ద అభ్యంతరం ఉన్నట్టు లేదు, పట్టించుకోలేదు. ఆ పిలుపులో ఏముందిలే అనేది. 20 రోజుల క్రిందట విమల తల్లిపోయింది అని టెలిగ్రామ్ రాగానే వెళ్ళింది. అక్కడి నుంచి ఒక ఉత్తరం రాసింది. ఈ వాసుని ఏం చేయాలో తోచడం లేదు అని బాధపడుతూ రాసింది. విమల వాసు విషయం ఒక సమస్యలా భావించడం నివేదితకు నచ్చలేదు. వాసు నివేదిత దగ్గర చనువయ్యాడు. మా అమ్మ దేవుడి దగ్గర పూజ చేయడానికి వెళ్ళింది. పూజ చేసేటప్పుడు ఎవరితో మాట్లాడదు కదా, నిన్ను అల్లరి చేయకుండా నా దగ్గర ఉండమంది అని నివేదిత చెప్పిన మాటలు వాసు శ్రద్ధగా విన్నాడు. తర్వాత చిత్రంగా వాడు అల్లరి తగ్గిపోయింది. రోజు అమ్మ ఎప్పుడు వస్తుంది అని మాత్రం అడిగేవాడు. ఒక పనిపిల్లని మాట్లాడారు. నివేదిత విమల ఇంట్లో లేనప్పుడు ఆ పిల్ల వాసుని చూస్తుంది. విమల ఎంత ప్రయత్నించినా వాసు దగ్గర అవడం లేదు. విమలకు మొదట్లో ఇంటికి రాగానే ఇంట్లో వాడు ఉన్నాడని గుర్తుండేది కాదు. ఏ ముఖమో కడుక్కుంటున్నప్పుడు వాడి మాట వినిపించేది. కన్నవారికి వారి పిల్లలే సొంతం.
నాలాంటి బ్రహ్మచారులకి దేశంలో పిల్లలందరూ నా వాళ్లే అనేవాడు భార్గవ. ఆ రోజున భార్గవ, నివేదిత ఇద్దరు వాసుని వెంట తీసుకుని షికారు వెళ్ళి అప్పుడే తిరిగి వచ్చారు. వాకిట్లో ఎవరో కూర్చుని ఉన్నారు. చీకట్లో వరండాలో కూర్చుని ఉన్న వ్యక్తి సరిగా కనిపించలేదు. నివేదిత, ఎవరు అంటూ లైటు వేసింది. శంకరం లేచి నిలబడ్డాడు. మీరా, ఎప్పుడొచ్చారు అంది నివేదిత. అతను లేచి నమస్కరించాడు. నివేదిత భార్గవ వైపు తిరిగి, భార్గవ, ఇతను విమల భర్త శంకరం అంటూ పరిచయం చేసింది. పరిచయ వాక్యాలు, పరస్పర నమస్కారాలు పూర్తయిన తర్వాత శంకరం భార్గవ ఎత్తుకుని ఉన్న వాసు వైపు చేతులు చాచాడు. వాసు రాలేదు. ముఖం తిప్పుకుని భార్గవ మెడను కౌగిలించుకున్నాడు. శంకరం ముఖం చిన్నపోయింది. నవ్వు తెచ్చిపెట్టుకుంటూ, చూసారా మీ స్నేహితురాలు నిర్వాకం, కన్నబిడ్డ సొంత తండ్రినే గుర్తుపట్టని స్థితి, నేను చాలా దురదృష్టవంతుణ్ణి అన్నాడు. లోపలికి రండి అంది నివేదిత తలుపు తీస్తూ. ముగ్గురు లోపలికి వచ్చారు. కొద్దిసేపు కూర్చుని కబుర్లు చెప్పిన తర్వాత భార్గవ వెళ్తానని లేచాడు. నేను కూడా వెళ్తానండి అంటూ శంకరం లేచాడు. అదేమిటి వెళ్తానంటారేమిటి, విమలొచ్చి టైం అయింది, కూర్చోండి అంది నివేదిత. అలా అనకండి, మీరు వచ్చి వెళ్ళిపోయారని తెలిస్తే చాలా బాధపడుతుంది. బాధ ఎవరి సంగతి చెప్తున్నారు మీరు? విమల సంగతి. విమలకి బాధ కూడానా? ఒకరిని బాధ పెట్టడం తప్ప ఆవిడ గారికి బాధపడ్డం తెలుసా? నేను కొత్త విషయం వింటున్నాను. అతని వ్యంగ్యం నివేదిత ఖండించలేదు, కోపగించుకోలేదు. శంకరం గారు, మీరు దగ్గరగా ఉంటే మా విమల గురించి చాలా సంగతులు తెలుస్తాయండి, దూరంగా ఉండి మీరు ఏదేదో ఊహించి కూడా మీదే పొరపాటు అంది. అనండి, మీరు కూడా నన్నే అంటున్నారా? అవునులేండి, ఎంతైనా మీరు మీరు స్నేహితులు కదా, అందుకే కదా మీకు ఎంతగా చెప్పడం. అయినా నాకు తెలియకడుగుతాను, మీరేమి అనుకోననంటే ఒక చిన్న మాట. వాసుని ఇలా ఒకసారి వచ్చి ఒక క్షణం చూసి వెళ్ళిపోతే సరిపోతుందంటారా? అంతకంటే నేనేం చేయగలను? తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఏం చేయమంటారు? ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకోమంటారు, అంతేనా? ఆ మాట అనను. వాసుని మీరు దగ్గరకు తీసుకెళ్ళి అట్టే పెట్టుకోండి, వాడిని మాలిమి చేసుకోండి. ఆ మహాతల్లి ఒప్పుకోవద్దు? విమల ఒప్పుకునేదేమిటి? మీరు వాసుని తీసుకువెళ్తే విమల మీ దగ్గరకు వస్తుంది అని నా నమ్మకం. నివేదిత కాఫీ తెచ్చిస్తూ అంది. అతను తాగుతూ ఆలోచనగా ఉండిపోయాడు. ఎంతలో విమల రానే వచ్చింది. ఇంట్లో అడుగుపెట్టగానే వాసు ఎదురు పరిగెత్తి రహస్యంగా, అక్క కొత్త అంకులొచ్చాడు అని చెప్పాడు. కొత్త అంకులా? ఎవరు నివేదిత, ఎవరు వచ్చారంట అంటూ లోపలికి వస్తూ అక్కడ శంకరాన్ని చూసి విమల హఠాత్తుగా ఆగిపోయింది. ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది. బద్ధశత్రువుని చూసిన విరోధిలా ముఖం మార్చుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది. శంకరం 10 నిమిషాలు కూర్చున్నాడు. విమల బయటకు రాలేదు. నివేదిత బ్యాగ్ తీసుకుని, ఇది మా పక్కింటి వారిది, తెచ్చి 2 రోజులైంది, ఇచ్చి ఇప్పుడే వస్తాను అని మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆంటీ నేను వస్తాను అంటూ వాసు వెంట వస్తే, నువ్వు ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తానుగా అంది. నేను వస్తాను అంటూ వచ్చేశాడు. నివేదిత కాదనలేకపోయింది. వాసుని ఎత్తుకుని వెళ్ళింది. 15 గంట తరువాత పక్కింటి మామీతో కబుర్లు చెప్తున్న నివేదితకి తన ఇంట్లోంచి కేకలు వినిపించసాగాయి. మామీ కిటికీలోంచి ఇంటివైపు చూస్తూ, మీ ఇంట్లో ఏమిటా కేకలు, అరుస్తున్నారేమిటి, ఎవరు అంది ఆరాగా. విమల కోసం ఎవరో వచ్చారు, ఏమైందో, నేను వస్తాను అంటూ గబగబా వాసుని ఎత్తుకుని వచ్చేసింది. నివేదిత వచ్చేసరికి శంకరం, విమల ఇద్దరు పెద్దగా అరుచుకుంటున్నారు. నేను వాసుని తీసుకువెళ్తాను, ఎవరడ్డొస్తారో చూస్తాను అంటున్నాడు అతను. ఎలా తీసుకువెళ్తావో చూస్తాను, కాళ్ళు విరగొడతాను అంటుంది విమల. నీ పొగరు ఏమాత్రమో తగ్గలేదు. నేను బ్రతికుండగా తగ్గదు, నీ కాళ్ళ దగ్గరికి పడొస్తాను అని కుక్కలా ఉంటానని అనుకోకు. నేను చస్తే కానీ నీకు తెలుసురాదు అసలు. ఇప్పుడు బ్రతికుండే సుఖం దోసిళ్లతో నాకు తాగిస్తున్నావుగా, వెటకారంగా అంది విమల. సుఖపడే సుడి మొహాన్ ఉండొద్దు, నా సుడి సంగతి నువ్వే చెప్పాలా, నీ గత ఆలోచించుకో, పెళ్ళం ఉండిలేని వెధవలా. ఏమిటి వాగేవో, ఈడ్చి కొట్టాడు. విమల తిరిగి ఫెడేలిన అతని చెంప మీద కొట్టింది. అతను బెత్తరబోయాడు. వెంటనే కలబడినట్లుగా విమల మీద పడ్డాడు. నివేదిత వచ్చేసరికి ఇద్దరు పెనుగులాడుతున్నారు. నివేదిత పరుగున వచ్చి ఇద్దరిని విడదీసింది. చిచి విమల, ఇదేమిటి, శంకరం గారు, ఇదేమైనా బాగుందా అంది. ఇద్దరు ఆవేశంతో బుసలు కొడుతున్నారు. పాపిష్టిదాన, జన్మలో నీ మొహం చూడను అన్నాడు శంకరం ఆయాసంతో. చూడకపోతే పో, పేడ పోయిందని అనుకుంటాను,
అంది విమల జుట్టు సరిచేసుకుంటూ. విమల గాజులు బద్దలయ్యాయి. చేతికి రక్తం బొటపటా కారుతుంది. అది చూసి ఏడుస్తూ, నువ్వు నా మొగుడువా, నా పాలిటికి రాక్షసుడివి, ఇన్నాళ్ళకొచ్చి నా రక్తం కళ్ళ చూస్తావా శనివేధవా, నువ్వు చస్తే పేడా పోతుంది, హాయిగా విడోలా బ్రతకొచ్చు. విమల ఏమిటా మాటలు, అరిచింది నివేదిత. నివేదిత గారు చూశారా, ఆ మాటలు విన్నారా, అసలు నేను ఈ ఊరు ఎందుకు వచ్చానో తెలుసా, ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని అడగడానికి, మా హెడ్ ఆఫీస్లో ప్రయత్నం చేయడానికి వచ్చాను. ఇలాంటి దానికోసం నేను ఎందుకు రావాలి అసలు చెప్పండి, ఇది పెళ్ళం కాదండి బాబు, బ్రహ్మరాక్షసి, అసలు మా గ్రహాలు కలవలేదని మా మావయ్య చెప్పనే చెప్పాడండి. ఎందుకు చెప్పడు, అలా చెప్పి విడదీస్తే ఆయన కూతురునిచ్చి నీకు రెండో పెళ్లి చేయొచ్చు, నత్తివేడవా, వాడు ఒక మావయ్యే. చూసారా చూసారా, మా మావయ్యకి కాస్త నత్తి, అంత మాత్రాన నత్తివేధవా అనాలా చిన్న పెద్ద లేకుండా. అసలు ప్రతి వాణ్ణి పట్టుకుని అలా వెధవా కుంక అంటుందేమిటండి, ఆ మనిషి తత్వం చూసారా. శంకరం గారు మీరు కూడా ఆవేశపడతారా, నన్ను ఏం చేయమంటారండి, గుక్కెడి విషం పుచ్చుకుని ప్రాణం తీసుకోవడం చేతగాని వాణ్ణి, నిజంగా వెధవనేనండి నేను. అబ్బా శంకరం గారు మీరు ఇలా కూర్చోండి. కూర్చోవడమా, ఒక క్షణం కూడా కూర్చోను, నేను వెళ్తున్నాను. శంకరం అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ పోట్లాట జరుగుతున్నంతసేపు వాసు నివేదిత గుండెలకు కరుచుకుపోయి గుండెల్లో ముఖం దాచేసుకున్నాడు. మధ్య మధ్యలో భయంగా తలతిప్పి చూస్తున్నాడు. శంకరం వెళ్ళిపోయాడు. నివేదిత విమల దగ్గరకు వచ్చి చాలా కోపంగా, విమల నీకు బుద్ధి లేదు అంది. చేతికి కారుతున్న రక్తానికి పౌడరద్దుకుంటున్న విమల ఏడుస్తూ, నువ్వు కూడా నన్నే తిడుతున్నావా, తిట్టు, నేను మొండిదేలిపోయాను, ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా నాకేమీ బాధలేదులే అంది. శంకరానికి వాసును తీసుకువెళ్ళమని నేనే చెప్పాను తెలుసా. నువ్వా, ఆశ్చర్యంగా అంది. అవును, వాసును తీసుకువెళ్తే నువ్వు వస్తావు అని చెప్పాను, అలా అంటే ముందు వాణ్ణి మాలిమి చేసుకుంటాడు అని ఆశపడ్డాను. వాసుని అతను ఎందుకు మాలిమి చేసుకోవాలి. విమల, శంకరానికి నీ పట్ల ఇష్టం ఉంది, లేదు అని నువ్వంటే నేను ఒప్పుకోను, అతనికి కొన్ని ఛాదస్తాలున్నాయి. వాసు క్షేమం తెలియచేయమని నాకు ఉత్తరం రాసినప్పుడు చూచాయిగా అడిగి అడగనట్టుగా నీ విషయాలు అడుగుతాడు. అది నేనేం వెలగబెడుతున్నానో తెలుసుకోవాలి అని ఆరా కావచ్చుగా. కాదు, చలికాలం, తనని స్వెటర్ కొనుక్కోమని చెప్పండి, ఆ మొండి మనిషికి ఆరోగ్యం చూసుకోవాలని కూడా తెలియదు, ఉద్యోగం ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు అని రాశాడు. తనకి ప్రథమ స్థానం నువ్వు ఇవ్వడం లేదు అని అతని బాధ. అతని దగ్గరే ఉండి నువ్వు ఉద్యోగం చేస్తానండి అంటే అతనేమీ కాదన్ను అని రాశాడు. నివేదిత, అలాంటి వేషాలు నటనలు నాకు గిట్టవు రావు, నాకు ఏది ముఖ్యమో నేను అది కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తాను. అందరి ఆడవాళ్ళలా భర్త పక్కన చేరి, నువ్వంటే నాకు ప్రాణం, నిన్ను విడిచి ఉండలేను అని నటిస్తూ, నాకు ఇది కావాలి అది కావాలి అని అడిగే ఆడదాన్ని కాదు. నాకు ఆ సంబంధం భార్యాభర్తల సంబంధంగా కనిపించదు, విటుడు వేసిలా అనిపిస్తారు. భార్యాభర్తల మధ్య అవసరం కంటే అనుబంధం ఎక్కువ ఉండాలి. నేను ఉద్యోగం చేస్తానంటే అది నా ఇష్టంగా ఆయన గౌరవించాలి, కానీ హేళనలేమిటి, నేను వెక్కిరించలేనా, అసలు మా ఇద్దరికీ పడదు, అది భయం. వాసుని హాస్టల్లోనే పడేస్తాను, నా ఉద్యోగం నాకు ఉండనే ఉంది. అదిగో ఆ అహమే నిన్ను ఈ పతనానికి తెచ్చింది, ఉద్యోగం ఉండొచ్చు తప్పు కాదు, కానీ జీవితంలో అదే సర్వస్వం అనుకుంటే ఎలా, అన్నం పెట్టే ఆధారాన్ని అనుకుంటే తప్ప. ఆ తర్కమే మానమంటాను, ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించగలిగిన ప్రతి వాళ్ళు ఇలాగే అనుకుంటే ఇక కుటుంబాలు అనేవి ఉంటాయా. ఇలాంటి వెధవరకాలను పెట్టుకుని కుటుంబాలు అంటూ నటించే కంటే ఇలా ఒంటరిగా ఉండడమే మంచిది. అదిగో నీ నోటి నుంచి ఆ వెధవ అనే పదం వదులుకోవాలి నువ్వు. వదులుకోను, అస్సలు వదులుకోను, నా నోటి నుంచి అది తరచుగా ఓత పదం, ఆ మాత్రం అర్థం చేసుకోలేని వాళ్ళు నా వాళ్ళు ఎలా అవుతారు. విమల ఇలా కూర్చో, వాసును చూసి మాట్లాడు, నీకు అవసరం ఉన్నా లేకపోయినా వీడికి ఒక ఇల్లు అనేది ఉండాలి, అది వీటిని కన్నతల్లిగా నీ బాధ్యత, అవునా కాదా. కాదని నేను అనడం లేదు, నేను ఇది ఆలోచిస్తూనే ఉన్నాను. ఇన్నాళ్ళు నేను వాసుకి దూరంగా ఉండి పొరపాటే చేశాను, వాడు నా దగ్గరే ఉంటే అందరూ తండ్రి ఎక్కడా అని అడుగుతారేమోనని భయపడ్డాను, నేను పిరికిదానిలా ప్రవర్తించాను, వాసును దగ్గర పెట్టుకుని నా ధర్మం నెరవేరుస్తాను. విమలకి ఏడుపు వచ్చేసింది. మీరంతా నన్ను మొండిదాన్ని అంటారు, నేను లోపల ఎంత బాధపడుతున్నానో మీకేం తెలుసు, ఏ నాకు మాత్రం మీ అందరిలా ఇల్లు సంసారం ఉండాలి అని ఉండదా, నేను ఉద్యోగం చేస్తే ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదని నాకు నమ్మకం, నా నమ్మకాన్ని గౌరవిస్తే వాళ్ళు నాకు హితులు, లేకపోతే లేదు. విమల, ఉద్యోగం మీద నీకు ఎందుకింత నమ్మకం, అది డబ్బు పరంగా డబ్బు కోసం కాదని నాకు తెలుసు అంది నివేదిత. ఏమో నాకు తెలియదు, డబ్బు కోసం కాదు అది నాకు తెలుసు, డబ్బు కోసమే అయితే శంకరానికి ఉన్నది చాలు, చాలా సుఖంగానే ఉండొచ్చు, విమల ఆలోచనగా అంది.
ఏమో నివేదిత, నేను ఇది ఎప్పుడూ ఆలోచించలేదు. అవును, నాకు ఎందుకింత పట్టుదల? విమల ఆలోచనగా ఆగింది. బహుశా నా చిన్నప్పుడు జరిగిన సంఘటన నాకు తెలియకుండానే నా మనసులో ఈ పట్టుదలకి పునాది వేసి ఉంటుంది. మా పిన్ని కూతురు పద్మ అని ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఘనంగానే కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేశారు. కానీ అత్తగారు భర్త చాలా బాధలు పెట్టారు. భర్త ఉద్యోగం చేసేవాడు. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అమ్మతో పద్మక్క తన బాధలు చెప్పుకుని ఏడ్చింది. భర్త సరిగా చూడడంట ఆ అత్తగారి సాధింపులు. ఆడపిల్లలు చదువుకోవాలి పిన్ని, విమలని బాగా చదివించు అంది. తర్వాత కొన్నాళ్ళకి పద్మక్క భర్త పోయాడు. పుట్టింటికి కష్టాలు పడేది, అతి దీనంగా ఉండేది. ఎప్పుడు చూసినా ఏదో చేయాల్సింది. ఒకరోజు అమ్మ ఏదో పని మీద పంపిస్తే వెళ్ళాను. జ్వరం మండిపోతుంది, అయినా కూర్చుని ఏదో విసురుతుంది. పడుకోకపోయావా అక్క అంటే, జ్వరం వస్తే పడుకునే అదృష్టం నాకు లేదే అమ్మ, ఈ ఇంట్లో కూలి మనిషి నేను అంది. నాకు ఏడుపొచ్చింది. విమల, ఆడపిల్ల డబ్బు సంపాదించడం నేర్చుకోవాలి, నాది అనే డబ్బు లేకపోతే ఇదే గతి అంది. అప్పటి నుంచి బహుశా నా మనసులో అది బలంగా పాతుకుపోయి ఉంటుందనుకుంటాను. డబ్బు లేకపోతే భర్త కానీ అన్నదమ్ములు కానీ చూడరు. అన్నం కోసం ఇంకొకరి పంచిన పడి ఉండడం కంటే ఆత్మహత్య మేలనిపిస్తుంది. నివేదిత మౌనంగా వింటూ ఉండిపోయింది. వాసు నివేదిత ఒడిలో నిద్రపోయాడు. 2 రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం విమల నివేదిత కూర్చుని ఉండగా భార్గవ వచ్చాడు. అతనితో పాటు కారులో నుంచి శంకరం కూడా దిగాడు. విమల తన్ని చూడగానే ముఖం చిట్లించి అక్కడి నుంచి లేచి వెళ్లబోతుంటే నివేదిత చెయ్యి పట్టుకుని ఆపు చేసింది. ఆగు, వెళ్లకు, శంకరం నీకోసమే వచ్చాడు. నా కోసమా? మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పెద్ద యుద్ధమే మీ అందరికీ వేడుక. నాకు అసలే నోరు తొందర అనేసి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. భార్గవ నివేదిత దగ్గర కూర్చున్నాడు. విమల వెళ్ళిపోవడం చూడగానే శంకరం, చూశారా, అలా విదిలింపుగా చూసి ఎందుకు వెళ్ళాలి? నే చేయబోయిన మంచి పనిని మొదట్లోనే పీక కత్తిరిస్తుంది. శంకరం గారు, మీ అబ్బాయి వాసు మీద ఒట్టేసి మీరు నాకేం చెప్పారు? అన్నాడు భార్గవ. నిజమేలేండి, నేనే సహనం అలవరుచుకోవాలి అన్నాడు శంకరం. నివేదిత, నేను కళాభవన్లో పెయింటింగ్ ఎగ్జిబిషన్ చూడడానికి వెళ్తున్నాను, వస్తావా? అడిగాడు భార్గవ. ష్యూర్ అంటూ బయలుదేరింది నివేదిత. దారిలో నివేదిత, నువ్వు నన్ను ఆ చుట్టుపక్కల ఉండొద్దు అని తీసుకొచ్చేశావు, వాళ్ళిద్దరూ కొట్టుకుంటారేమో, ఒకరిపైకి ఒకరు పట్టుకుని నులుముకుంటారేమో అంది భయంగా. నీకు ఆ సందేహం ఏమీ అవసరం లేదు, నేను శంకరానికి బాగానే నచ్చజెప్పాను. విమల మనసులో వాళ్ళ పద్మక జీవితం పెట్టిన భయం గురించి చెప్పాను. అతనికి కూడా విమల బలహీనత అర్థమైంది. ఇది తెలిస్తే నేను ఆనాడే నా పద్ధతి మార్చుకునేవాణ్ణండి అన్నాడు. అనవసరంగా మేమిద్దరం బాధపడ్డాం, మా వాసుని తిప్పలు పెట్టామన్నాడు. విమల ఏం మాట్లాడినా ఎలా ప్రవర్తించినా కొద్ది రోజులు తను ఏమి అనను అని సహనంగా ప్రవర్తిస్తానని వాసు మీద ఒట్టేసి చెప్పాడు. నేను బాగానే గమనించానుగా, అతను ఎంత కోపిష్టివాడు, అంత నిజాయితీపరుడు, మాటకి కట్టుబడే మనిషి అన్నాడు. పోనీ ఎప్పటికైనా వాళ్ళ సంసారం చక్కబడితే అంద నివేదిత నిట్టూరుస్తూ. విమల తల్లిపోవడంతో సమస్య ఎదురైంది అనుకుంది. ఉన్న సమస్య తీరిపోయింది. ఏ కష్టమైనా మధ్యవాళ్ళు ఆసరాగా రాకుండా ఉంటే ఒక్కోసారి గమ్మత్తుగా భార్యాభర్తల మధ్య రాజీ ఇట్టే కుదిరిపోతుంది. నేను విన్నానుగా, శంకరం చెప్పాడు. విమల శంకరం పోట్లాడుకుంటుంటే విమల తల్లి నచ్చజెప్పేది పోయి కూతుర్ని వెనకేసుకొచ్చేదట. దాంతో విమలకి తను తప్పు చేస్తున్నాను అనే భావనే రాలేదు అన్నాడు. శంకరం నివేదితకు చెప్పాడు. నివేదిత గారు, నేను ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నా, అంతవరకు సెలవు పెట్టేశా, విమల తీసుకున్న ఇంట్లో ఉంటాం, నేను విమలను తీసుకువెళ్తున్నాను అన్నాడు. విమల నివేదిత దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుంది. నివేదిత, నా జీవితంలో ఎన్నడూ జరగంది జరిగింది. ఆయన నన్ను కోప్పడలేదు, బ్రతిమలాడారు. నేను వస్తాను అనగానే నన్ను పట్టుకుని ఏడ్చేశారు. ఆయనకి నేనంటే ఇష్టం ఉందని ఇప్పుడే తెలిసింది సుమ అంది. మీ ఇద్దరు మీ వాసుకి కృతజ్ఞతలు చెప్పుకోండి విమల అంది నివేదిత. వస్తావు నివేదిత గారు, మీకు నా కృతజ్ఞతలు. బాగుంది, నేనేం చేశాను అంది. మాటల్లో చెప్పలేను కానీ చాలా చేశారు, అందుకే అన్నారు సజ్జన సాంగత్యం కావాలి అని. జీవితంలో ఎప్పుడైనా మనం తప్పుదోవని వెళ్తే మనల్ని సరైన మార్గానికి పెట్టవలసింది మిత్రులే కదండి. మీలాంటి స్నేహితుల్ని పొందిన విమల అదృష్టవంతురాలు, నేను కూడా అన్నాడు. అతను కోపం లేకుండా అలా మాట్లాడుతుంటే విమలకి చూడముచ్చటగా అనిపించింది. నేను ఏదైనా టూర్ మీద వెళ్తే విమల మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది సుమా అన్నాడు. తప్పకుండా అంది. నివేదిత, నువ్వు ఒక్కదానివి అయిపోతావని బాధగా ఉంది. ఏమీ బాధపడద్దు, సరస్వతి నిన్ననే అడిగింది, నా దగ్గరికి పేయింగ్ గెస్ట్గా వస్తుందట అంది నివేదిత చిరునవ్వుతో. వస్తుందిగా హమ్మయ్యా అంది నిశ్చింతగా. ఆంటీ టాటా అన్నాడు వాసు.
వాడు ఈ మధ్యనే విమలని అమ్మి అని, నివేదితని ఆంటీ అని పిలవడం అలవాటు చేసుకున్నాడు. నివేదిత నేర్పింది. వాడికి విమల అంటే చాలా ఇష్టం. ముగ్గురు వెళుతుంటే నివేదిత ఆనందంగా చూడసాగింది. దీపావళి పండగొచ్చింది. ఆనంద్ ప్రయాణం చేసే ఓడ మద్రాస్ పోర్టును తాకింది. ఆనంద్ సెలవు పెట్టొచ్చాడు. ఆనంద్ వస్తున్నాడు అని తెలియగానే బెంగళూరు నుంచి ప్రశాంతి, రవి, బొంబాయి నుంచి శాంతి భర్త వచ్చారు. ఇల్లంతా చెప్పలేనంత సందడి. ఈ నెల రోజుల్లో అప్పుడప్పుడు భార్గవ నివేదిత ఇంటికి వస్తూనే ఉన్నాడు. ఒక్కోసారి ఎక్కడే కూర్చుని పేపర్ రాసుకునేవాడు. నాకు ఇదే సుఖంగా ఉంది బాలు, నేను చెప్తాను. ష్యూర్ అన్నాడు అతను. పిల్లలందరూ వచ్చిన రోజున అతన్ని భోజనానికి పిలిచింది. విమల కూడా ఇంట్లోనే ఉంది. విమలకి, భార్గవికి రాజకీయ భావాల్లో పొత్తిగా పడదు. ఇద్దరి వాదన వినసొంపుగా ఉంటుంది. పిల్లల్ని పరిచయం చేసింది నివేదిత. మిమ్మల్ని చూడకుండానే మీరెవరో చెప్పగలను అన్నాడు భార్గవ. మేం కూడా అంకుల్ అంది శాంతి. శాంతి, భార్గవ మొదటి క్షణంలోనే ఫ్రెండ్స్ అయిపోయారు. సందీప్ అయితే మరీను, భార్గవకి చాలా ఇష్టం. ఇల్లంతా పిల్లలు దీపాలు పెడుతున్నారు. నివేదిత పళ్ళెంలో మట్టి ప్రమిదలు వెలిగిస్తుంది. అక్కడే నిలబడి ఉన్న భార్గవ నివేదితనే చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నావు అంది డబ్బాయింపుగా. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎంత పెద్దరిక ఉన్నా భార్గవ దగ్గర తనకు తెలియకుండానే నివేదితకి చిన్నతనం వచ్చినట్లుగా ఉంటుంది. భార్గవే అంటే చిన్నప్పటి ఆలరి, ఏడిపింపుల రామాయణాలు ఆ భార్గవే అనిపిస్తాడు. నేను అన్నాడు. అవును, ఇన్నాళ్ళు నిన్ను చూస్తుంటే నీలో ఒక భాగం మాత్రమే చూస్తున్నట్లు అనిపించింది. ఇప్పుడు పిల్లలందరితో కలిసి చూస్తుంటే నిన్ను పరిపూర్ణంగా చూస్తున్నట్లుగా ఉంది. ఈ పిల్లలు, వాళ్ళ జీవితాల్లో స్థిరత్వం, వాళ్ళ మనసుల్లో క్రమశిక్షణ, తోటివారితో ప్రవర్తించేటప్పుడు వాళ్ళ సరళత్వం, సంస్కారం, ఇదంతా చూస్తే కళకళలాడే ఈ పూలతోట నువ్వు పెంచిందే కదా అనిపిస్తుంది. అతని కంఠం ఒక క్షణం డగ్గుత్తికయింది. వేద, నేను నా జీవితంలో చాలా జయించాను అనే అహం నాకు ఇన్నాళ్ళు ఉండేది. కానీ ఈరోజు నిన్ను చూస్తుంటే నా అహం సమూలంగా పెకిలించివేయబడింది. ఎందుకంటే నేను ఏం గొప్ప పని చేశాను? చదువుకున్నాను అంతేగా. నేను ఎవరికి ఏం సాయం చేశాను? నాకు నేను సుఖంగా ఉండేట్టు జీవితం మలుచుకున్నాను అంతేగా అనిపిస్తుంది. నా ముందు నువ్వు 1000 ఎంతలు పెరిగిన వ్యక్తిలా ఉన్నావు. నీకు చేతులు జోడించాలి అనిపిస్తుంది. నిన్ను అభినందించాలి అనిపిస్తుంది. చాలే, నవ్వింది నివేదిత. ప్రమిద గుమ్మం దగ్గర పెడుతూ అతను ప్రమిదను ఒకదాన్ని తీసుకుని గుమ్మానికి ఇంకో పక్కన పెట్టాడు. నివేదిత నవ్వింది. అంకుల్, మీరు కూడా రండి. శాంతి వచ్చి చేయి పట్టి లాక్కుపోయింది. ఇద్దరూ కలిసి పెద్ద చిచ్చుబుడ్డి వెలిగించారు. ఆ తెల్లటి వెలుగుపూలు తాటి ప్రమాణంలో ఉవ్వెత్తున లేచాయి. భార్గవ నవ్వుతూ చూస్తున్నాడు. ఆనంద్, శాంతి, ప్రశాంతి, రవి అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఆ సందడిలో వాకిట్లో ఆగిన కారు వారు చూడలేదు. కారు దిగి వచ్చిన హేమ అన్నయ్యా అని పిలిచింది. భార్గవ ఉలిగిపాటుగా తిరిగి చూశాడు. నీవు వేళ్ళింట్లో ఇక్కడ, వీళ్ళు నీకెలా తెలుసు? నివేదిత కుటుంబంలో ఒకడిగా ఉన్న భార్గవని చూసి అంది. నాకు తెలుసు, కానీ ఇదేమిటి? నువ్వు మెడ్రాస్ నుంచి ఎప్పుడొచ్చావు అన్నాడు. ఇంత క్రితమే వచ్చాను. మీ ఇంటికి వెళ్తే నౌకరు లేవని చెప్పాడు. ఉదయం నుంచి స్నేహితుల ఇంట్లోనే ఉన్నావని అడ్రస్ చెప్పాడు. ఈ పుస్తకాల పురుగుకి దొరికిన స్నేహితులు ఎవరబ్బా అనుకుంటూ వచ్చాను. వీళ్ళ? హేమ నివేదితను తిరస్కారంగా చూసింది. లోపలికి రా హేమ అంది నివేదిత. వాకిట్లకు వచ్చిన వ్యక్తిని మర్యాద చేయటం గృహస్థ లక్షణం. హేమ అయిష్టంగానే వచ్చింది. నివేదిత పిల్లలను పరిచయం చేసింది. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా కళకళలాడిపోతున్నారు. వాళ్ల కళ్ళల్లోని తృప్తి, శాంతి. హేమ ఒకసారి నివేదితని, పిల్లల్ని, ఆ ఇంటిని చూసింది. ఒక రోజున చిరిగిన జాకెట్లు వేసుకుని, అల్లిక సామాను పట్టుకుని భయంగా తన ఇంటికి వచ్చిన నివేదితకి, ఈ నివేదితకి ఎంత తేడా! ఏం అదృష్టం నివేదితది, ఎంత దురదృష్టం తనది! ఏమీ లేకపోయినా ఆమె జీవితం ధగధగాయమానంగా వెలిగిపోతుంది. అన్నీ ఉండి కూడా తమ అంధకారంలో మునిగిపోయింది. ఇది అదృష్టమా దురదృష్టమా? స్వయంకృష, స్వయంకృతాపరాధమా? హేమ భరించలేకపోయింది. కన్నకూతురు చచ్చిపోయింది. ఆ చావు ఉచ్చులో తన కంఠానికి బిగించడానికి ఆ దుర్మార్గులు వేటాడుతున్నారు. కొడుకు వ్యసనాల పుట్ట. అవతల నివేదిత సుఖ సంతోషాలకి ఆలవాలం. వెళ్తాను. చివాలం వెళ్ళి ట్యాక్సీలో కూర్చుంది. వెళ్తున్నాను అనైనా చెప్పలేదు. నేను వెళ్తాను, మళ్ళీ వస్తాను, భార్గవ చెప్పి వెళ్ళిపోయాడు. భార్గవ టేబుల్ దగ్గర కూర్చుని చెక్బుక్ తీసి రాస్తున్నాడు. హేమ ఎదురుగా నిలబడి ఉంది. భార్గవ సంతకం పెట్టడం అయిన తర్వాత చెక్ని చెక్బుక్ నుంచి విడదీసి హేమకి అందిస్తూ, హేమ ఇది లాస్ట్ చెక్, ఇక నా దగ్గర నీకు ఇచ్చేటందుకు ఏమీ లేదు అన్నాడు. థ్యాంక్ యూ. 10,000తో కలిపి నేను నీ దగ్గర తీసుకున్న మొత్తం 45,000 అంతేగా?
అమ్మ పేరిట ఇచ్చిన డబ్బు 30,000 ఉందిగా. ఓ, మర్చిపోయాను అంది. ఆ ఉత్తరం ఒకటి రాసివ్వు, నేను లాయర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి ఇస్తాను. అతను హేమ వైపు క్షణంసేపు తదేకంగా చూశాడు. హేమ, ఒక మాట చెప్పనా? పోయిన రమ్మ తిరిగి రాదు. నువ్వు ఆ అవినాష్తో ఈ కోర్టులు కేసులు ఇదంతా డబ్బుదండగాని నా అభిప్రాయం. ఇప్పటికైనా ఊబిలో నుంచి నువ్వు బయటపడితే నయం. నీ ఆరోగ్యం ఎంత పాడైందో తెలుసా? నువ్వు నిద్రపోక, ఆకలి వేయక, తింటే అరగక వాడే మందుల లిస్ట్ ఒకసారి చూసుకో. హేమ చివరి మాటలు వినలేదు. అవినాష్ పేరెత్తగాని ముఖం జేవురించింది. ముక్కుపుటాలు పెద్దవయ్యాయి. ఎదుటివారిని కుమ్మడానికి సిద్ధమయ్యే ఆంబోతు విచ్చలవిడితనం ఆ కళ్ళలో కనిపిస్తుంది. అవినాష్, వాడంతు తేలిస్తే గానీ నాకు నిద్రపట్టదు, వాణ్ణి చంపేయాలి. అతను తెలివైన లాయర్ని పెట్టుకున్నాడు, అతనికి ఇలాంటివి అనేకం అని పోలీసులు రిపోర్ట్ చెప్తుంది. భార్గవ హేమ చేతి మీద చేయానించాడు. హేమ, నువ్వు ఎలాంటి వ్యధిలో ఉన్నావో, రమ పోవడంతో ఎంత కృంగిపోతున్నావో నాకు తెలుసు. నీ దుఃఖం బాధ అవినాష్ని శిక్షిస్తే పోతుంది అనుకుంటున్నావు. నువ్వు ఏం చేసినా రమను తిరిగి తెచ్చుకోలేవు, అది భగవంతుడు కూడా పోడ్చలేని నష్టం. అవును, హేమ అక్కడ కుర్చీలో కూలబడింది. అవును, నాకు తెలుసు, నేను పిచ్చిగా చేశాను, వెర్రిదానిలా ప్రవర్తించాను. హేమ ఏడవసాగింది. ఆ ఏడుపు వినేవారి మనసు కరిగించేటట్టుగా ఉంది. ఆ క్షణంలో హేమని చూస్తే భార్గవికి జాలేసింది. హేమ ప్లీజ్ అన్నాడు అనునయంగా. హేమ తనను తాను నిగ్రహించుకుని కళ్ళు తుడుచుకుంది. అన్నయ్య, ఆ ఉత్తరం రాసివ్వు అంది. ఆ ముఖంలో ఇప్పుడు రెట్టింపు పట్టుదల కనిపిస్తుంది. ఆ అవినాష్ని చీల్చి చెండాడితే గానీ నాకు నిద్రపట్టదు, శాంతి లేదు. భార్గవ కూర్చుని ఉత్తరం రాయసాగాడు. ఇంతలో ఫోన్ మోగింది. భార్గవ తీశాడు. శాంతి, ఏమిటి అన్నాడు. ఆ పేరు వినగానే హేమ కనుబొమ్మలు ముడిపడ్డాయి. శాంతి అనడంలో భార్గవ కంఠంలో వెళ్ళి వెలిసిన ఆత్మీయత హేమకి మనసు కుతకుతలాడింది. ఏమిటి, మమ్మీ కాలు జారి పడిందా? దెబ్బ బాగా తగిలిందా? నేను ఇప్పుడే వస్తున్నాను, నేను వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను. అతను ఫోన్ పెట్టేశాడు. టైం చూసి కుర్చీలోంచి లేస్తూ, హేమ నివేదిత పడిందట, తలకి దెబ్బ తగిలిందట, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు. వాళ్ళ పిల్లలున్నారుగా అంది. ఉంటేనే నీ వెళ్ళాలి, ఈ ఉత్తరం పూర్తి చెయ్యి అంది. వచ్చి రాస్తాను. అతను కారు తాళాలు తీసుకుని వెళ్ళిపోయాడు. హేమ అక్కడే కూర్చుండిపోయింది. నివేదితని భార్గవ అలా ఇష్టపడడం, ఆమె కోసం పరుగులు తీయటం హేమకు ఏమాత్రమూ నచ్చలేదు. చిన్నప్పుడు తన భర్త కూడా ఇంతే, నివేదిత రాగానే ఆ అమ్మాయి వచ్చింది ఏమిటో చూడు అని తొందర చేసేవాడు. నివేదితలో ఏముందని వీరందరికీ ఈ ఇష్టం? చదువ, అందమా, ఆకర్షణ, ఇవేమీ లేవే. హేమకి చాలా కోపంగా అనిపించింది. హేమ భార్గవ నౌకరు దగ్గర బాగానే ఆరా తీసింది. ఆవిడగారు ఎప్పుడూ ఇక్కడికి వస్తుంటుంది, ఈయనగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే గడుపుతూ ఉంటాడు. వాళ్ళింట్లో పిల్లలెవరూ ఉండరా? నివేదిత తెలివిగా భార్గవకి దగ్గరవ్వాలి అని చూస్తుంది. భార్గవ దగ్గర డబ్బు బాగానే ఉందిగా. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.